బొడ్డమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. భాద్రపద మాసంలో వచ్చే పున్నాన్ని తెలంగాణలో బొడ్డమ్మల పున్నం అంటారు. ఈ పున్నం తర్వాత ఆరో రోజున అంటే ఎంగిలిపూల బతుకమ్మకు 9 రోజుల ముంగట బొడ్డమ్మల పండుగ మొదలవుతుంది. వర్ష ఋతువుల ప్రకృతి అంతా ఆకుపచ్చగా రమణీయతతో ఆకట్టుకుంటుంది. చెరువులు కుంటలు నిండి వెండోల మెరుస్తుంటాయి. రకరకాల పూలు రకరకాల రంగుల్లో విరబూస్తాయి. ఇసుంటి ఆహ్లాదకరమైన తరుణంలోనే ఆడపిల్లలు బొడ్డమ్మ పండుగను జరుపుకుంటారు. బొడ్డమ్మ పున్నాం రాగానే ఆరో రోజునాడు బాపమ్మ బొడ్డమ్మ వేసుకోమని చెప్తుంది. ఏమేమి బడి పోతే సాయంత్రం ఎప్పుడైతుందా బడి ఎప్పుడు ఇచ్చి పెడతారానే ఉంటుంది. పుట్టమన్న పోయినప్పుడు మంచిగా తట్టలు పట్టుకొని తాగతానికి ఒక కర్ర తీసుకొని పోయి అక్కడ పసుపు వేసి పెట్టే దండం పెట్టేది. బొడ్డమ్మ పండుగల మొట్టమొదటి అంకం పుట్టమన్నుతో బొడ్డమ్మను తయారు చేసుడు. ఆనాడు పొద్దుగాల పిల్లలందరూ జమై పుట్టమన్ను దేనికి బయలుదేరిపోతారు. తొవ్వపంటి గత కాలపు బొడ్డమ్మ పండుగ జ్ఞాపకాలను యాది చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా మురిపంగా పుట్టకాడికి చేరుకుంటారు. ముందుగాల పుట్ట మీద పసుపు కుంకుమలు జల్లి దండం పెట్టుకొని పుట్టను తవ్వుతారు. తవ్విన మట్టిని తటరాలకెత్తుకొని దాంట్లో తంగేడు పువ్వు రిక్కలేస్తారు. ఇల్లు చేరినాక పుట్టమన్నంతా మెత్తగా విసికి ముద్దలవల వేసి ఒక చిన్న చెక్కపీటపై మట్టి ముద్దలను ఓదాన్ మీద ఓటి అంతరాలవల వేసుకుంటా 3 అన్న 5 అన్న అంతరాల బొడ్డమ్మను తయారు చేస్తారు. మట్టి తీసుకొచ్చి నానబెట్టి బొడ్డమ్మ వేసుకునేది అందరం కలిసి సమూరంగా ఉండేది అందరం కలిసి. కుమ్మరి మట్టిని ఎంత శ్రద్ధ కళాదృష్టి పెట్టి కుండగా మలుస్తాడో అవ్వ కూడా అంతటి శ్రద్ధతో మట్టిని బొడ్డెమ్మగా తీర్చిదిద్దుతుంది. బొడ్డెమ్మ చుట్టూ 4 మూలలల్లా బొడ్డెలను పెట్టి పువ్వులు పెట్టడానికి శిథిరాలు పొడుస్తారు. మేము ఇక బడి నుంచి వచ్చేటప్పుడు అటు ఇటు చూసుకుంటా ఏమేమి పూలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని చూసుకుంటూ వచ్చి మళ్ళీ బ్యాగ్ ఇంటికాడ వేసి కవర్లు పట్టుకొని పూలకు పోయేది. బొడ్డెమ్మను అలంకరించడానికి పోరగాళ్ళు తీరొక్క పూల కోసం ఎగురుకుంటే ఎనుగులకు ఏడ పూల చెట్లు కనబడితే ఆడికి ఉరికి ముద్దోల ఊసే దసన్న పూలు చిన్నగా ఊసే చక్రం పూలు గుత్తోల ఊసే గోరింట పొద్దుగయాల ఊసే ఉద్రాక్ష పూలు తెంపుకొని ఇంటికొస్తారు. బొడ్డమ్మ పండుగ అంటేనే ఉద్రాక్ష పూలు గుర్తొస్తాయి. సాయంత్రం పూట అవి తెంపుకోవడానికి పోయినప్పుడు వాటిని ఉత్తే ఆ పూలు బొడ్డమ్మ కోసమే ఊసినాయా అని అనిపించేది. ఉద్రాక్ష ఊసింది ఉద్రాక్ష కాసింది ఉద్రాక్ష కొమ్మలన్నీ ధరని కొంగినాయి వచ్చేసారచ్చేసారే గౌరమ్మ పచ్చండి పాలేసారే గౌరమ్మ. ఆ బొడ్డమ్మను జాజితో ముద్దుగా అలికి పసుపు కుంకుమలతోటి పూదిచ్చి పాటలు పాడుకుంటా తీరొక్క పూలతో తీర్చిదిద్దుతారు. నెమలి వాయనమ్మా నెమలి మక్కల దేశాన నెమలి నెమలి వాయనమ్మా నెమలి మక్కల దేశాన నెమలి మక్కలు షెడబుక్కి నెమలి గూతలేడగూసే నెమలి. ఇక ఎర్రమట్టి కోసం ఎనుకులాట. ఎర్రమట్టి దొరికినాక వాకిలి ఊడ్చి సాంపు జల్లి ఎర్రమట్టితోటి అలుకుతారు. పడమటి దిక్కు వాలిపోతున్న సూర్యుని ఎరుపు మన వాకిట్లకు వచ్చిందా అన్నట్టు ఉన్న ఎర్రలకుపై ముగ్గేస్తారు. వెనకసీరి ఆడపిల్లలు ఎంతో కోలాహలంతో ఇండ్ల నుండి బయలుదేరి బొడ్డెమ్మలను తీసుకొచ్చి అలికి ముగ్గేసిన వాకిట్ల పెడతారు. పాటలు పాడుకుంటా సప్పట్లు కొట్టుకుంటా బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతారు. ఆ ఆడపిల్లల సప్పట్లు ఆ పాటలు వాళ్ళ సంబురం అంతా ఇంతా కాదు. పక్షులు గూళ్ళకు పోయేయాల్లా సప్పట్లు కొట్టుడు ఆపి ఆ రోజు ఆటను ముగిస్తారు. పక్షులు గూళ్ళకు పోయేటప్పుడు వాటిలో అలజడి కలగకూడదనే గొప్ప సంస్కృతి బొడ్డమ్మ పండుగలా కనిపిస్తుంది. అట్లా ఆ రోజు ఆట ఒడిసిన తర్వాత నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అంటూ పాట వాడి పొగేస్తారు. ఇట్లా 8 రోజులు జరుపుకుంటారు. నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మా నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మా నిద్ర
రాకు నూరెళ్ళు నీకు వెయ్యలు. మేము బొడ్డేమో ఆడేటప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడేమో ఆమె అందరం కలిసి మంచిగా గుంపులు గుంపులుగా ఆడుకునేటోళ్ళం. ఇప్పుడేమో చదువులని పిల్లలందరూ హాస్టల్లో ఉండి కలుసులేదు, ఆడలేదు. ఫోన్లాయా, టీవీలాయా, చదువులాయా, కొత్త కొత్త బొడ్డమ్మతోనే అవసరం ఇప్పటి పిల్లలకు. మాకు అప్పుడు బడికి పోయేది, బయకాడు పోయేది, ఇంకా అన్నీ వచ్చేది. బొడ్డమ్మ ఆడుకోవాలి ఆడుకోవాలని ఇష్టంతోనే ఆడుకుంది, ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా. మా చదువు చదువుకోవాలి, ఆడుకుంటే ఆడుకోవాలి, ఆడుకుంటేనే మనకు సంతోషంగా ఉంటుంది మంచిగా. మాకు వచ్చిన పాటలన్నీ పాడుకుండా అయిపోతే పెద్దవాళ్ళని రమ్మని వాళ్ళు పాడిపించుకునేది మేము. మెల్లమెల్లగా మేము కూడా అవి నేర్చుకునేది. రోజు మేము పలారాలు అయితే పిండి చక్కెర, పప్పు బెల్లం, నువ్వుల పొడి, పల్లీల పొడి ఇవి తెచ్చుకొని పంచుకునేది. 9వ నాడు అంటే ఆఖరి నాడు మలిద ముద్దలు తయారు చేసేందుకు కావలసిన పిండి కొరకు బియ్యాన్ని మెత్తగా ఇసిరి జల్లడబడతారు. ఈ వరిపిండితోటి రొట్టెను తయారు చేసి బెల్లాన్ని రోట్లేసి మెత్తగా దంచుతారు. అమ్మ రొట్టెను బెల్లాన్ని కలిపి మలిద ముద్దలు కట్టి బిడ్డకిస్తుంది. ఇక ఆడపిల్లలందరూ ఆఖరి నాడు ఆటకు సిద్ధమవుతారు. పలారం తీసుకొని బొడ్డెమ్మను పట్టుకొని ఉత్సాహంగా ఆటకు బయలుదేరుతారు. బొడ్డెమ్మ పాటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో లెక్క ఆయా మాండలిక పదాలతో ఉయ్యాల, చందమామ, కోల్, వలలో వంటి అంత్యపదాలతో ఉంటాయి. బొడ్డెమ్మ పాటలు పాడడం వల్ల పిల్లల్లో సృజన పెరుగుతుంది. పిల్లలు వాళ్ళను వాళ్ళు మరచిపోయి ఆటపాటల్లో మునగడం వల్ల వాళ్లకు తెలియకుండానే వాళ్లలో ఉన్న ఆత్మన్యూనత భావం తొలగిపోతుంది. ఆఖరి నాడు బొడ్డెమ్మ ఆవిడ అయిపోయినాక బొడ్డెమ్మలను చెరలేయడానికి చెరువు కట్టకాడికి పోతారు. రాగి తీగల ముద్ద, రవ్వల్ల ముద్ద, సింతాకు పడసీరలే గౌరమ్మ, సీత వరి కోడల్లమే గౌరమ్మ. బొడ్డమ్మ పాటలలో ఎంతో విలువగల జానపద సాహిత్యం ఉంటుంది. ఇది పిల్లలందరికీ అల్కగా అర్థమయ్యేటట్లు సరళమైన భాషలో తేలికైన భావంతో ఉంటాయి. ఈ బొడ్డమ్మల పాటల ద్వారా మేము వెనకటి చరిత్ర మొత్తం తెలుసుకున్నాం. బొడ్డమ్మను మట్టితో తయారు చేసుడు, పూలతో అలంకరించుడు, 9 రోజులు ఆడి నీళ్ళల్ల వేసుడు, ఇట్లా ఆది మధ్యాంతం ప్రకృతితో మమేకం కావడమే.
చుట్టంగా తిరుమల బొట్లు పెట్టంగా ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవదారి కోలలే గౌరమ్మ. ఈ పండుగల సంతోషం ఉన్నది, సంబరం ఉన్నది, పల్లె బతుకున్నది, ఆటున్నది, పాటున్నది, పాటల జీవితం ఉన్నది, జీవితానికి సరిపోయేంత జ్ఞాపకం ఉన్నది.